నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి రూరల్ సమీపంలో ట్రావెల్ బస్సులో జరిగిన 80 లక్షల రూపాయల భారీ చోరీకి సంబంధించి నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారంతో 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు 80 లక్షల రూపాయలను రికవరీ చేయడంతో పాటు ఒక కారుని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశవరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు, చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. 1/7/2024 కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కావలి సబ్ డివిజన్ కి ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్ లో ఏంటంటే, ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి 80 లక్షలు క్యాష్ పట్టుకెళ్తూ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వచ్చిందమ్మంటే ఎస్పీ సార్, ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాల అనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఇందులో అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్, సీసీ ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కొని ఒక రెడ్ కలర్ కారులో ఒక మనిషిలు ఈ బ్యాగ్ డబ్బులున్న సంచిని తీసుకెళ్ళడం గుర్తించి వెంబటే వాళ్ళ వెనకాతల ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి. ఇదేంటంటే చెన్నకేశ్వరరెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఆయన మనీ తీసుకెళ్తూ 80 లాక్స్ అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి. చెన్నై తీసుకెళ్తే అది ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు హర్నాథ్ రెడ్డి అని, ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది. మాకు ఒక వ్యక్తి హర్నాథ్ రెడ్డి గారిని ఒక కచ్చిఫ్లో మత్తుమంది ఇచ్చి పడుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తరపు మాకు అర్థమైంది ఏంటంటే, 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక పర్సన్ దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 లాక్స్, ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్, వినోద్ అండ్ రమేష్ వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అన్న ఆయనకి ఫ్రెండ్స్, ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళు మదనపల్లిలో ఉంటారు, బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగన్నా సరే కొట్టేయాలి అనే దురుద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ ఒక బాడుకు ఒక కారు కొనుక్కుని కారు ఆ కారులో రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో టీమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని 77.5 లాక్స్ అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ మొత్తం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మదనపల్లిలో, ఇంకోటి వచ్చేసి ఆ 5 లాక్స్ వచ్చేసి బెంగళూరు దగ్గర. సో దీనికి గాను దిత్తలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి 24 గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. సో వారందరికీ కూడా ఎస్పీ గారి తరఫున, అలా జిల్లా దగ్గర పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.